బస్సులో పడుకున్నాడు హీరో గారిని పిలవడంటే ఇలా ఇలా గోక్కుని అగ్గి ఇగ్గి అక్కడ బస్సు లోపల పడిపోయింది ఈయన వచ్చేసాడు వచ్చి రెడీ మేము రెడీ అన్నారు క్యా ఎలుగుబంటి లాగా ఉందనేది అమ్మాయి హిందీలో అడింది ఈడొక హీరో ఈడొక ఎలుగుబంటి లాగా ఉన్నాడని నేను అడిగా ఏంది ఏమని తిట్టిందంటే ఫైర్ క్యాప్ అసలు అది ఒక సెక్సీ మూమెంట్లు అదే అసలు ఆయన చూస్తే నాకు నీ అమ్మాయి ఈడితో కూడా నేను చేయాలరా బాబు అనిపించేది విగ్గి ఎక్కడంటే అవును విగ్గి ఎక్కడంటే బస్సులో టార్చ్ లేసుకొని ఆ తర్వాత ఒకరోజు అందరికి ఆయన జోబిలో లోపలికి వెళ్ళి ప్యాంట్ తీసి ఇట్లా పక్కకు పెట్టి లోపలికి చేయి పెడతాడు లోపల ఒక చెడ్డి ఉంటుంది దాంట్లో ఇట్ట అనేసి కరెక్ట్ అమౌంట్ ఇస్తాడు ఓకే సో ఒకరోజు ఆ సినిమాకి వెళ్దాం పదండి అన్నాడు సత్యం థియేటర్ మురుగరాజు సినిమాకి వెళ్దాం ఓకే ఇంటర్వల్కి మన ఎక్పప్పు థమ్స్అప్ ఇచ్చాడు అందరికి మా బ్యాచ్ అందరికి కెమెరామ్యాను డైరెక్టర్ అందరికి మాస్టర్ ఈ సినిమా చూశారు కదా మృగరాజు ఈ సినిమా మీద మన సినిమా వేస్తే చిరంజీవి అడ్రస్ ఉన్నాడు మాస్టర్ అన్నాడు బులోమన్నావే మేము రవితో కూడా ఆయన ఏమన్నాడు కరెక్ట్ కదా కరెక్ట్ ఈ సినిమా మీద మనం వేస్తే యాదాకృష్ణ మెగాస్టార్ అవుతాడు మెగాస్టార్ యాదాకృష్ణ అవుతాడు ఆ సినిమాలో కూడా పిక్నిక్ సినిమా పేరు మాస్టరు మాస్టరు మా మంచి మాస్టర్ అంటే సురేష్ బాబు రామనాయుడు సురేష్ బాబు ఆ మిద్దిపెన్ చేరుకొని గెస్ట్ హౌస్ కాడ నవ్వుతూ ఉన్నారు చిరంజీవి డూపు ఈయన చిరంజీవి వెంకటేష్ బాబు డూపు వెంకటేష్ బాబు వచ్చి చూస్తున్నాడు ఆ డూప్ని చందుని అసలు మాకు నవ్వు ఆగలేకపోయాం మేము ఐరన్ లెగ్ శాస్త్రి మళ్ళీ అదొక క్యారెక్టర్ ఆ సినిమా పిక్నిక్ ఏమైందో అప్పట్లో చేసాం నేను కూడా మళ్ళీ క్యారెక్టర్ చేశాను కానీ సార్ మీరు ఇన్ని మాట్లాడారు బట్ వెంకటేష్ గారి గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఏ ఇంటర్వ్యూలో చాలా వరకు చూస్తున్నాను వెంకటేష్ బాబుతో అంటే మామూలుగా ఆయన మామూలుగా జూనియర్ ఆర్టిల్ పక్కన కూర్చునేస్తాడు లారెన్స్ మూమెంట్ చెప్పాడు అనుకో లారెన్స్ ది చిరంజీవి నేర్పించాం మంది ఇంతే ఓకే ఓకే ఒక పో ఆయన కామెడీగా ఉంటాడు ఓకే ఇవన్నీ సినిమా ప్రస్తావన అంతా ఇది ఉంది మళ్ళీ వాట్ అబౌట్ పొలిటికల్స్ గురించి ఏమంటారు మీరు నాకు పొలిటికల్ అంటే అభిప్రాయం మీ అభిప్రాయం నేనే ఎస్ఆర్కే పాలిటిక్స్ అని ఒక ఛానల్ పెట్టాను సో పొలిటికల్కి నేను నాకు అది ఇష్టం ఉండదు కానీ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారనేది మాత్రం చెప్తాను ఇప్పుడు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పాలన ఓకే 4 సంవత్సరాల 6 నెలలు మాత్రం ఎక్కడుంటారు మీరు ఇంకొక 6 నెలల్లో ఎందుకు రోడ్స్ వేస్తున్నారు వాటర్ లైన్లు అవుతారు కరెంటు ఇవన్నీ మరమ్మతు చేస్తారు అంటే ప్రజలు నిద్ర లేపిద్దాం మేము వేసాము మాకు ఓట్లు వేయండి అనే ఏంటది ముందేస్తే మర్చిపోతారు మర్చిపోతారనే ఏంటి అవన్నీ కూడా మరి 10,000 ఇంటింటికి 10,000 20,000 ఎందుకు ఇస్తున్నారు మీరు అది ఎండింగ్ మూమెంట్లా ఎలక్షన్ మూమెంట్లా అని ప్రజలకు కూడా హితబోధని చెప్తాను సో పొలిటికల్ లీడర్స్ కూడా నేను అడగాలనుకుంటున్నాను ఇట్లాంటివన్నీ సో ఈ డబ్బులు ఇచ్చి ఓటేయించుకోవడం అంటే వడ్డీ వడ్డీ వేసి మీరు ఎంత దొబ్బుతున్నారు అని నేను మాట్లాడాలని ఓకే ఇప్పుడు ఇది 2 రాష్ట్రాలు ఉన్నాయి మనకు తెలంగాణ అండ్ ఏపీ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సీఎంలు ఏదైతే న్యాయం చేస్తున్నారో అది చేస్తున్నారు పరిపాలన చేస్తున్నారో వాళ్ళ గురించి కొన్ని విషయాలు అది ఇప్పుడు ఎలా ఉందంటే ప్రజల్ని బాగా కొల్లబొడి చేశారు ఏది ఇళ్ళల్లో ఉండండి ఇళ్ళల్లో ఉండండి ఇళ్ళల్లో ఉండండి ఇంట్లో ఉండడం వల్ల ఈ ఖజానా అయిపోయింది ప్రజలకు అయిపోయింది ప్రభుత్వాలు మాత్రం చేతులు ఎత్తేసాయి ఇప్పుడు వచ్చేసి లాక్డౌన్ మెల్లగా వదిలి 4 పాదాల మీద నడుస్తుంది 1 వైన్ షాప్ 2 పెట్రోల్ బంక్ 3 మెడిసిన్ మెడికల్ మెడిసిన్ 4వది అంటే పెట్రోల్ బంకు వైన్ షాపు హాస్పిటల్స్ మెడికల్ హాస్పిటల్ హాస్పిటల్స్ 4 పాదాల మీద నడుస్తుంది వాడికి తుమ్ము వచ్చినా పిత్తు వచ్చినా ముందు లక్ష పెట్టడం టెస్టులు చేయండి అంతే 2,200 సాదాసీదా మనుషులు ఎలా బ్రతుకుతారు అది 17 రూపాయలు అక్కడెక్కడో న్యూజిలాండ్ నుండి ఎక్కడో వస్తుంది ఇక్కడ 2,000 3,000 చిల్లరకే ఎంత మొత్తం మీద అమ్ముతున్నారు
ఇవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్ కి ఎందుకు వదిలేశారు మీరు అంటే గాంధీ హాస్పిటల్ కి అవ్వలేదా అవును ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ కి కూడా ఇంత కమ్ముకోండి అని చెప్తుంది దాంట్లో 15% గవర్నమెంట్ కి వస్తుంది ఇది ఒక దంద అవును మెడిసిన్ ఒక దంద వైన్ షాప్ ఒక దంద ఇప్పుడు టెంపుల్ లో పోలీసుల్ని ఎప్పుడైనా చూసారా మీరు కాపలా ఉండి ఏ దన్నం పెట్టద్దు దూరం 3 అడుగుల దూరం ఉండని వైన్ షాప్ మాత్రం ఎందుకు పెట్టారు అవును మేము కరెక్ట్ గానే ఉన్నాం అని చెప్పడానికి సో ఈ నాలుగు పాదాల మీద ప్రభుత్వం చక్కగా ఆడుకుంటుంది ప్రజలతో మీరు రావు మీరు రావండి మీ సంఘం మీరు నాకండి పో ఇది ప్రభుత్వం చేసేది కానీ ఫస్ట్ లో ప్రభుత్వం ఏమన్నదంటే మనకి ఏ పేదోడైనా కూడా ఉన్నోడైనా కూడా ఒకటే హాస్పిటల్ కి వెళ్ళాలని సిద్ధాంతం పెట్టారు ఇప్పుడు రీసెంట్లీ కొంతమందికి వస్తుంది కరోనా కూడా వాళ్ళు ప్రైవేట్ కి వెళ్తున్నారు దాని మీద అభిప్రాయం ప్రభుత్వమే వెళ్ళండి మీరు ఇక్కడ ఇక్కడ లేవు దికానం లేదు మళ్ళీ పాపం పేద ప్రజలకు మళ్ళీ ఇలానే అది రావు అంతే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అంతే దానికి అర్థమవుతుంది కదా ఇప్పుడు టెంపుల్ కి ఏది బెటరా మెడికల్ షాప్ కూడా పోలీస్ వాళ్ళని బెటరు వైన్ షాప్ కి పెట్టాడు అదే వైన్ షాప్ మీద ఎంత డబ్బులు వస్తున్నాయో తెలుసు కదా అవును అది లేనిది ఏమని నడుస్తలేదు అది ఇక ఓకే ఇంకా ప్రభుత్వం గురించి చెప్పాలంటే దానికి బాహుబలి 2 చెప్పాలి నేను దాన్ని కూడా స్టడీ చేస్తున్నా ఓకే ఓకే మీకు ఇష్టమైన హీరో ఎన్టీ రామారావు ఈ చిరంజీవి చిరంజీవి గారు ఇప్పుడు ఈ జనరేషన్ లో కొత్తగా నాకు పెద్దగా ఏం లేదు ఇప్పుడేం డైలాగ్లో జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు సో డ్యాన్స్లో అల్లు అర్జున్ ఇంకా మహేష్ బాబు మిల్క్ బాయ్ క్యూట్గా ఉంటాడు ప్రభాస్ది నాకు ఛత్రపతిలో ఒక సీన్ బాగా నచ్చింది వాడు పోతే ఇడు ఇడు పోతే వాడు అమ్మ అమ్మ ఇప్పటి సినిమాలకు మీరు సపోర్ట్ చేస్తారా అంటే ఇప్పుడు ఏం లేదు ఒక 4 సాంగ్స్ చేస్తున్నారు నెక్స్ట్ తీరు ఏముండదు అక్కడ దాంట్లో ఉన్నదే దీంట్లో ఉంటుంది ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ ఉన్నట్టే ఆ థీమ్ పడిపోతుంది ఇప్పుడు ఫ్రాక్షన్ అంటే వాడు అదే వెళ్తున్నాడు నాకు ప్రతినిధి బాగా నచ్చింది ఒక సీఎం ఒక హీరో ఒకే రూమ్లో కిడ్నాప్ చేసిన తర్వాత సబ్జెక్ట్ని ఎలా పట్టుకొచ్చాడని అట్లాంటి సినిమాలు రావాలి తక్కువ బడ్జెట్ ఎక్కువ అవుట్పుట్ ఉండాలి ఇప్పుడు సార్ ఇప్పుడు చాలామంది మనం మూవీస్ తీస్తున్నాం చాలామంది మళ్ళీ థియేటర్స్లో ఎందుకు రిలీజ్ అవుతలేవు ఓన్లీ పెద్ద వాళ్ళే రిలీజ్ అవుతుంది అదే చెప్పాను కదా అది ఉక్కుపాదం అవన్నీ సంకనాగిపోయాయి ఇప్పుడు ఓటీటీ కూడా వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సో నా బోటోడు నేను ఇప్పుడు సినిమా చేశాను అనుకో నా నా ఛానల్లో వదిలేసుకుంటాను అట్లా అయిపో అందరూ అదే రావాలంతే ఓకే మీరు ఇప్పుడు శ్రీరెడ్డి గారి గురించి కొన్ని విషయాలు చెప్పారు చెప్పారు బట్ మీరు ఎప్పుడు ఆమె ఏదైనా బ్యాడ్ కామెంట్ చేసిన బ్యాడ్గా మాట్లాడిన కూడా బిడ్డ అనే సంబోధిస్తారు దానికి ఆమెకి ఇచ్చే కామెంట్ అంటే ఇలా కాదు అని ఏమైనా చెప్పగలుగుతారు చెప్పగా ఏ కలరాని నీ ఇంట్లో ప్రతిరోజు బోని కానీ దడదడ 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 అర్థమై ఉండాలి అర్థం ఓకే సరే ఇప్పుడు శ్రీరెడ్డి మీద ఒక 1 అవర్ మూవీ చేస్తున్నాను ఓకే ఆర్జీవి మీద 1 అవర్ మూవీ చేస్తున్నాను ఓకే ఇది ఈ సినిమా చేస్తూ హాఫ్ డే హాఫ్ డే శృంగారెడ్డి మాకేమైనా క్యారెక్టర్ ఉంటుందా యాంకర్కి వస్తానంటారా ఓకే నువ్వు కూడా పప్పుగా చేసావు కదా నువ్వు ఆ పప్పు క్యారెక్టర్ నువ్వు యాంకరు ఓకే దాంట్లో ఇప్పుడు వర్మ ఉన్నాడు ఓకే వర్మ డూప్ ఒకటి ఎక్కడన్నా ఉంటే పట్టుకో ఓకే ఈ మధ్య నగ్నం సినిమా తీశారు కదా ఆ అమ్మాయి ఒక అమ్మాయిని పెడుతున్నా ఓకే ఏ పప్పు నువ్వు అరే లగడి కపూల్ ఈ అత్తాపూర్ని కింద యాంగిల్లో పెట్టి కెమెరా పెట్టడం ఏంట్రా మదాపూర్ ఐ డోంట్ లైక్ అని వాడు అంటాడు వర్మ యాంకరింగ్ అనమాట నువ్వు ఒక యాంకర్ రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏజీఆర్ ఓకే ఏజీబీ ఓకే ఇది పేరు రాకేష్ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏజీబీ ఓకే మధ్యలో ఆ అమ్మాయి అదే అదే సో నలుగురు కూర్చుంటాం ఓకే వాడిని వర్మని కొట్టడం నేను బయట వెళ్తాను నువ్వు ఏడ వెళ్తావరా మొత్తం అన్ని లాక్లు అయిపోయినాయి బిగ్ బాస్ లో లాగా అట్లా నేను 1 అవర్ తీద్దాం అనుకుంటున్నాను తీస్తున్నాం ఓకే అట్లాగే శృంగారెడ్డి మీద ఓకే ఒక్కొక్కరి మీద వేస్తామంటే ఈ లాక్డౌన్ లో ప్రజలు హ్యాపీగా ఎంజాయ్ హ్యాపీగా వాళ్ళకు కూడా కొంచెం రాకేష్ మాస్టర్ కామెడీ కూడా ఉందా
ఓకే బాగుంది మీ ఐడియాస్ చేస్తున్నాను ఓకేనండి మాకు కూడా దానిలో క్యారెక్టర్ ఇస్తున్న చాలా డెఫినెట్ గా మీ నెంబర్ సార్ శివ సార్ నెంబర్ కదా నా నెంబర్ కూడా మీరు పుల్లై ఇస్తాడు ఓకే పర్సనల్ నెంబర్ ఇస్తా ఓకే సార్ పబ్లిక్ నెంబర్ అవుట్ ఉంది అది ఎప్పుడు రన్ అవుతా ఉంటది పర్సనల్ నెంబర్ ఇస్తాను ఓకే అండి థాంక్యూ ఇప్పుడు ఈ పుల్ల ఎవరైతే జూనియర్ రాకేష్ మాస్టర్ గా వచ్చారో ఇప్పుడు ఈ 2 మూవీస్ తోనే స్టాప్ చేస్తారా లేకపోతే ఫదర్ గా కూడా అతన్ని కంటిన్యూ చేస్తారా లేదు వాడికి యూట్యూబ్ ఛానల్ ఒకటి జూనియర్ రాకేష్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ అని కూడా పెట్టించాను ఓకే దాన్ని డెవలప్ చేసి వాడిని జాగ్రత్త బ్రతుకురా అని చెప్తాను అలా ఇచ్చేస్తారా రెగ్యులర్ గా ఇవ్వలేం కదా అవునండి కరెక్ట్ లేదు వాడికి ఏదో క్యారెక్టర్లు అట్లా వేరే రకంగా వస్తే వెళ్తుంటాడు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసుకుంటే భక్తి గడుస్తది కదా అవును కరెక్ట్ కానీ మీరు అలా నా దగ్గరికి వచ్చిన దానికి ఆ యొక్క సహాయం నేను చేసి వాడికి ఒక ల్యాండ్ వాళ్ళ ఊర్లో విలేజ్ కనుక పెద్దగా ఉండదు కనుక ఒక ఇల్లు కట్టించేస్తే సరిపోతుంది నేను నా మనసులో ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ అది కూడా రావాలి చేయాలి ఇప్పుడు వచ్చే సినిమా మీద వచ్చిన అమౌంట్ కూడా నేను 50% ప్రజలకి సేవ చేస్తాను ఓకే నా ఎస్ఆర్కి ఎంటర్టైన్మెంట్ ఛానల్లో వచ్చిన అమౌంట్లో కూడా 50% ప్రజలకి ఓకే 20% మా మామయ్య ఫ్యామిలీకి 20% మా ఫ్యామిలీకి 10% నాకు ఓకే ఇలా మీరు షేర్ చేసుకుంటే వెళ్తారు బాగుంది థాట్స్ బాగున్నాయి ఇలా చేస్తుంటే మీకు ఫిల్మ పరంగా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టేనా లేకుంటే సైడ్లో ఒక రాకేష్ మాస్టర్ అంటే ఒక సైడ్కి ఉన్నాడు అన్నట్టేనా అంటే మిమ్మల్ని ఎలా పెడుతున్నారు ఐ మీన్ ఇంత అవి ఏం అవసరం సినిమా ఫీల్డ్ ఎవడో ఒక డబ్బసొమ్ము కాదు కదా అదే అదే నాకున్న టాలెంట్ నేను వెళ్తాను సో సినిమా అని ఇలాగే ఉండాలని ఏం లేదు మీ ప్రకారం మీ వెళ్ళిపోతుంది వెళ్తూ ఉంటుంది ప్రజలకి ప్రజలకే అంకితం ఓకే ప్రజలకు సేవ చేసుకుంటాం ఇలానే సేవ చేస్తూ అందరు ఇంకా మంచి మంచి ఆర్టిస్టులను పరిచయం చేయండి సార్ చేస్తూ మీరు ఎక్కడ ఎన్ని అడుగు వేయకండి ఎంతమంది వచ్చినా పోరాడే సత్తా మీలో ఉంది ఉంది చిత్రపురి కాలనీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి దాని మీద కూడా నేను యాక్షన్ తీసుకుంటున్నాను ట్రస్ట్ ఒకటి పెడుతున్నాను ఓకే సో అనాథల కోసం నా బోరబండి ఇల్లు ట్రస్ట్కి రాసేస్తున్నాను ఎస్ఆర్కే ట్రస్ట్కి ఓకే సో నా భార్య పిల్లల కోసం ఇక్కడ కృష్ణానగర్లో ఉంటున్నాను ఓకేనండి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మేము వీడియోస్ చూసినప్పుడు రాకేష్ మాస్టర్ వేరున్నారు మాతో ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన రాకేష్ మాస్టర్ చాలా వేరున్నారు అంటే నాకు ఒకటే అర్థం ఏమైందంటే మంచి ఉంటే ఎక్కడైనా మంచిగానే ఉంటుంది చెడు అయితే చెడుగా రియాక్షన్ అని అనిపించుకున్నాను ఇప్పుడు మీరు అడిగేదాన్ని బట్టే నా స్పందన స్పందన అదే అర్థమైపోయింది దానికి చాలా థ్యాంక్స్ సార్ మీ టైంని మాతో కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంటమారు కొట్టండి ఆల్ కొట్టండి ప్రతి ఛానలు బిడ్డలు అవ్వచ్చు తమ్ముళ్ళు అవ్వచ్చు అన్నలు అవ్వచ్చు ప్రతి ఛానల్కి నేను కోరుకునేది ఒకటి మంచి మార్గంలో మనం ఏదైనా తీసుకెళ్ళినప్పుడు మీ ఛానల్ కూడా బాగుంటుంది మీరు 10 మందికి భోజనం పెట్టే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ రాకేష్ మాస్టర్ జై కళామ తల్లి జై జై కళామ తల్లి జై జవాన్ జై కిషాన్ జై భీమ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి